మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బీఆర్ఎస్ కలిసి కూలగొట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలు వాస్తవం నిజం, దీంతో రూఢి అయింది. మీరు ఇప్పుడు ఒక్క పేపర్ మీద ఇంతవరకు వాళ్ళు దొరకలే, ఇప్పుడు వాళ్ళిద్దరు ఒక పేపర్ మీద దొరికిండ్రు. ఒకటే పేపర్ మీద జోగు రామన్న గారి కొడుకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ గారు బీఆర్ఎస్ నుంచి, అటు పాయల్ శంకర్ గారు బీజేపీ ఎమ్మెల్యే, ఇద్దరు ఒకటే పేపర్ మీద సంతకం పెట్టినటువంటి ఒక గొప్ప ఉదాహరణ బీజేపీ బీఆర్ఎస్. ఇక్కడ మొట్టమొదటి సంతకం జోగు ప్రేమేందర్ గారు బీఆర్ఎస్ నుంచి, జోగు రామన్న కొడుకు, ఇటు 50వ సంతకం పాయల్ శంకర్ గారిది బీజేపీ ఎమ్మెల్యే. సో దీన్ని బట్టి ఒక పేపర్ మీద వాళ్ళు ఒక బాండ్ పేపర్ మీద దొరకలేదు. ఇప్పుడు ఆ తంతు కూడా ముగిసింది. వాళ్ళు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఒకటే పేపర్ మీద దొరికిండు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల బహిరంగ పొత్తుకు జరగబోయే విలీనానికి ఆదిలాబాద్ నాంది. బీఆర్ఎస్ బీజేపీల అపవిత్ర పొత్తును ప్రజలంతా ముక్త కంఠంతో తిరస్కరించాలి, ఖండించాలి. ఇన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ కు మద్దతునిచ్చినటువంటి మైనార్టీ సోదరులందరినీ కూడా బీఆర్ఎస్ వాళ్ళ ఆకాంక్షలకు ఆశలకు పాతర వేసి ఈ రోజు బీజేపీ జేబులో చేరిపోయినటువంటి సంస్థగా మారింది. మీ అందరికి తెలుసు, దీనికి కవిత గారి బెయిలు రాకపోవడం బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ కు బలం చేకూరుస్తున్నది. అట్లనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని, రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీలు కలిసి పనిచేయాలని తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరికీ కూడా ఆదిలాబాద్ ఒక ప్రజలందరికీ వాళ్ళ బహిరంగ పొత్తుని వాళ్ళ రహస్య ఎజెండాని బట్ట బయలు చేసింది, కుండ బద్దలు కొట్టి చెప్పింది. అట్లనే అందులో భాగంగానే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వయాన బీఆర్ఎస్ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి తన కౌన్సిలర్ని పట్టుకుని అటెండ్ అయినరు, మద్దతు తెలిపినరు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకుంటున్నాం, ప్రజలందరికీ కూడా ప్రజల మద్దతు. మొన్న ఎలక్షన్ లో 77,000 ఓట్లు సాధించి టిఆర్ఎస్ తన ఓట్లనన్నింటినీ బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేపించినా కూడా 77,000 ఓట్లను కాంగ్రెస్ పార్టీ సాధించి తిరుగులేని రాజకీయ శక్తిగా ఆదిలాబాద్ లో అవతరించింది.